బ్రేకింగ్ న్యూస్ ఈ బ్రేకింగ్ న్యూస్ మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ నెట్వర్క్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీ జేబులకు చిల్లు పడబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ వాడుతూనే ఉంటారు బహుశా తినకుండా ఒక రోజైనా ఉంటారేమో కానీ మొబైల్ ఫోన్ చూడకుండా మాత్రం ఒక గంట కూడా ఉండలేని పరిస్థితిలో మనం ఉంటాం ఇప్పుడు మీ జేబుకు భారీగా చిల్లు పడే విధంగా మొబైల్ నెట్వర్క్ కంపెనీలు నిర్ణయాన్ని తీసుకునే భారీగా టారిఫ్లను పెంచేస్తాయి భారీగా పెరగబోతున్నాయి మొబైల్ ఛార్జీలు ఏ విధంగా ఛార్జీలు పెరగబోతున్నాయి ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను దాదాపు ఇరవై ఐదు శాతం పెరగబోతోంది జియో పెంచింది జియో బాట్లోనే ఎయిర్టెల్ కూడా నడుస్తోంది ఒక్కో ప్లాన్పై యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు పెరుగుతోంది జూలై మూడవ తారీఖు నుంచి ఈ పెరిగిన ప్లాన్లు అమల్లోకి రాబోతున్నాయి పెరిగిన రేట్లపై కస్టమర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి నేను రెండు కంపెనీలకు సంబంధించిన వివరాలు చెప్తున్నాను మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు సంబంధించి జియో ఎయిర్టెల్ ఈ రెండు కూడా పెంచే ముందు జియో పెంచుతున్నట్టుగా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత అదే బాటలో ఎయిర్టెల్ కూడా నిర్ణయం తీసుకుంది ఒకవేళ ఈ రెండు నెట్వర్క్లను మీరు ఉపయోగిస్తున్నట్లయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి బహుశా ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ మంది దగ్గర రెండు రెండు ఫోన్లను కూడా ఉపయోగిస్తున్న జనాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంటారు డిఫరెంట్ నెట్వర్క్లు యూజ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు సో జియో ఎయిర్టెల్ పెంచేస్తున్నాయి జియో ముందుగా మనం చూస్తే మంత్లీ ప్లాన్ జియో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇప్పటి వరకు మీరు వాడుతున్నట్లయితే ఇక నుంచి అది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది మీరు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దానికి రోజుకి టూ జీబీ డేటా కూడా ఉంటుంది ఇక రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల ప్లాన్ను మీరు జియోలో వాడుతున్నట్లయితే అది ఇక నుంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది మీరు రెండు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ను వాడుతున్నట్లయితే ఇక్కడ నుంచి అదనంగా నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మంత్లీ ప్లాన్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ని యాభై రూపాయలకు పెంచారు రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల ప్లాన్ను అరవై రూపాయలు పెంచారు రెండు వందల తొమ్మిది రూపాయల ప్లాన్లో నలభై రూపాయలు పెరిగింది ఇక మీరు రెండు నెలల ప్లాన్ను వాడుతున్నట్లయితే ఎక్కువ మంది వాడుతున్నది నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మీరు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టూ మంత్స్ ప్లాన్ తీసుకుంటే అది ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే ఇక్కడ నుంచి రెండు నెలలకు వంద రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఐదు వందల ముప్పై మూడు రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక్కడ నుంచి అది ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా మారుతుంది మీరు అదనంగా తొంభై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు జియో కస్టమర్లు అయ్యుండి మూడు నెలల ప్లాన్ని మీరు వాడుతున్నట్లయితే మూడు నెలల ప్లాన్లో ఎక్కువగా వాడుతున్నది ఆరు వందల అరవై రూపాయల ప్లాన్ మీరు ఇప్పుడు ఆరు వందల అరవై రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక నుంచి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ముప్పై మూడు రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు జియోలో ఏడు వందల పంతొమ్మిది రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అందుకుగాను నూట నలభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అంటే జియో కనిష్టంగా నలభై రూపాయల నుంచి గరిష్టంగా నూట నలభై రూపాయల వరకు వాటి టారిఫ్లను పెంచేసింది రీఛార్జ్ బిల్లును పెంచేసింది ఇక ఎయిర్టెల్ ఎయిర్టెల్ విషయానికి వద్దాం ఎయిర్టెల్లో మంత్లీ ప్లాన్ చూస్తే పాత రేటు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలుగా ఉన్న ప్లాన్ మీరు వాడుతున్నట్లయితే ఇక నుంచి దానికి నాలుగు వందల తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే యాభై రూపాయలు మీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ను వాడుతున్నట్లయితే ఇక నుంచి మీరు దానికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే అదనంగా యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రెండు వందల అరవై ఐదు రూపాయలు మంత్లీ ప్లాన్లో ఉన్నట్లయితే ఇక నుంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ముప్పై నాలుగు రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎయిర్టెల్ కస్టమర్లు అయ్యిండి రెండు నెలల ప్లాన్లో మీరు ఉన్నట్లయితే అందుకు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇప్పుడు చెల్లిస్తున్నట్లయితే ఇక నుంచి మీరు ఐదు వందల తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే వంద రూపాయలు పెరిగింది రెండు నెలలకు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు రూపాయలు అయింది వంద పెరిగింది ఒకవేళ మీరు ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి అది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలుగా మారింది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దానికి కూడా వంద రూపాయలను అదనంగా పెంచారు ఒకవేళ మీరు మూడు నెలల ప్లాన్ని తీసుకుంటున్నట్లయితే మూడు నెలల ప్లాన్లో ఉండి ఏడు వందల పంతొమ్మిది రూపాయలు చెల్లిస్తున్నట్లయితే ఇక నుంచి దానికి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు చెల్లించాలి అంటే అదనంగా నూట నలభై రూపాయలు మీ జేబుకు చిల్లు పడుతుంది ఒకవేళ మీరు మూడు నెలల ప్లాన్లో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు చెల్లిస్తున్నట్లయితే మీరు అదనంగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే మీ జేబుకు ఇక్కడ కూడా నూట నలభై రూపాయలు చిల్లు పడుతుంది ఇప్పటివరకు మేము వివరించినవి ఎక్కువగా జనం ఎక్కువ మంది ప్రజలు వాడుతున్న టారిఫ్ల గురించి వివరించాము అన్ని టారిఫ్లు కూడా పెరిగిన పరిస్థితే మనకి కనిపిస్తుంది ఒకవేళ మీరు జియోలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ను వాడుతున్న వ్యక్తులైతే మూడు నెలలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే అది రెండు వందల రూపాయలు పెరిగి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెరిగింది ఇలా జియో ఎయిర్టెల్ వాటి టారీఫ్లను పెంచేసాయి ఇది జూలై మూడవ తారీఖు నుంచి జూలై మూడవ తారీఖు నుంచి ఈ పెరిగిన రేట్లు అమలులోకి రాబోతున్నాయి ఇప్పుడు ఇంతకు ముందే మీరు టారిఫ్లన్ను తీసుకున్నట్లయితే అవి జూలై మూడు తర్వాత ఎక్స్పైరీ అయినట్లయితే అవి ఎక్స్పైర్ అయ్యేంత వరకు మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు నుంచి కొత్తగా రీఛార్జ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ టారిఫ్లు మీరు చెల్లించాల్సి ఉంటుంది జియోలో పాత రేట్ ఏ విధంగా ఉంది కొత్త రేట్ ఏ విధంగా ఉందో మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు మంత్ ఎండింగ్ చివరిలో ఉన్నాము ఎవరు బడ్జెట్లు వాళ్ళు వేసుకుంటున్నారు ఉన్నారు వ్యక్తిగత బడ్జెట్లు వేసుకుంటూ ఉన్నారు శాలరీస్ వచ్చే సమయం ఆసన్నమవుతుంది సో మీ జేబులకు చిల్లు పెట్టడానికి నెట్వర్క్ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి టెలికాం నెట్వర్క్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి సుమారు జ ఎయిర్టెల్ మనం చూసినట్లయితే కనిష్టంగా ముప్పై నాలుగు రూపాయల నుంచి గరిష్టంగా నూట నలభై రూపాయల వరకు ఎక్కువ ఎక్కువ జనాలు యూజ్ చేస్తున్న ప్లాన్లపై పెంచేసాయి అలాగే జియో కూడా నూట నలభై రూపాయల వరకు ఎక్కువ టారిఫ్లను యూజ్ చేస్తున్న వాటిపై పెంచాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్లు అయితే రెండు వందల రూపాయల వరకు పెంచాయి ఏడు వందల పంతొమ్మిది రూపాయల ప్లాన్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మూడు నెలల ప్లాన్కి ఎక్కువ మంది మూడు నెలల ప్లాన్ తీసుకుంటుంటారు చాలా తక్కువ మంది మాత్రమే వన్ ఇయర్ ప్లాన్ లేదంటే సిక్స్ మంత్స్ ప్లాన్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది రెండు నెలలు మూడు నెలల ప్లాన్ని తీసుకుంటూ ఉంటారు చాలా తక్కువ మంది మాత్రమే వన్ మంత్ ప్లాన్ తీసుకుంటారు ఎందుకంటే టూ మంత్ ప్లాన్ ఆర్ టీ మంత్స్ త్రీ మంత్స్ ప్లాన్లో కొంచెం కలిసి వస్తుంది కదా అని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ ప్లాన్ తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇంకా ఎక్కువగా మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు అయితే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్లాన్ తీసుకుంటూ ఉంటారు కానీ ఇది మధ్యతరగతి వాళ్ళని ఉద్దేశించి మేము ఎయిర్టెల్ జియో ఏ విధంగా పెంచాయనే డేటాని మీకు అందిస్తూ ఉన్నాము మంత్లీ విధానంలో ప్లాన్లో ఏ విధంగా పెరిగింది టూ మంత్స్కి ఏ విధంగా పెరిగింది త్రీ మంత్స్కి ఏ విధంగా పెరిగింది సో సిద్ధంగా ఉండండి మీరు జేబులకు చిల్లులు పెట్టుకోవటానికి ఎందుకంటే మరోసారి చెప్తున్నా ఎవరైనా తినకుండా ఒక రోజైనా ఉంటారేమో కానీ గంటపాటు మొబైల్ చూడకుండా ఉండే మనిషి మాత్రం ఎవరూ కూడా ప్రస్తుతం లేరు మన జీవన విధానంలో భాగమైపోయింది శరీరంలో ఒక పాటుగా మొబైల్ మారిపోయిన సందర్భంలో నెట్వర్క్ సంస్థలు వాటి టారిఫ్లను పెంచడానికి సిద్ధపడ్డాయి జూలై మూడవ తారీఖు నుంచి పెరిగిన రేట్లు అమలులోకి రాబోతున్నాయి